सोदर सत्यमूर्ति गार सोदर पातूर नागभूषण गार अदे विधा श्रीनिवासराव गार रेडम्म गार श्रवण कुमार गार वेद मुझे आसीन गुरुंदर की सोदर सोदरी मंडल की पात्र के मित्र की प्रति मुझे पेर पेरना ना नमस्कार नेजेसान नवंबर 5 मन अंदर तेलुसु डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन गारी जन्मदिन अंदर की तेलिसिन विषय सदर्भంలో జన్మదినాన్ని ఏ విధంగా జరుపుకోదల్చారు వారిని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందర్నీ గౌరవిస్తూ నా జన్మదినాన్ని మీరు ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆనాడు చెప్పినటువంటి మాట నాటి నుండి నేటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని మనమందరం కూడా ఉపాధ్యాయ దినంగా నిర్వహించుకుంటూ ఉంటాం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ మన హైందవ ఆలోచనలో చింతనలో గురువులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరంతో సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చి పూజించుకునేటువంటి పరంపర మనది ఒక మాటలో చెప్పాలంటే గురు అంటే అర్థం ఏంటి అని చెప్పి మనం ఒకసారి తర్చి చూసినట్లయితే అంధకారాన్ని తొలగించేటువంటి వాడు గురువు అని చెప్పి పెద్దలు చెప్తారు కనుక అటువంటి గురువుల్ని ఏదైతే మన బిడ్డలకి మంచి మార్గాన్ని ఉపదేశిస్తూ మన వ్యక్తిత్వం కావచ్చు మన బిడ్డల వ్యక్తిత్వం కావచ్చు దాన్ని మలుచుతూ ఈనాటి సమాజంలో ఎదుర్కొనేటువంటి సవాళ్ళని మాత్రమే కాకుండా రాబోయే కాలంలో ఎదుర్కొనేటువంటి సవాళ్ళని సైతం ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని విద్య రూపంలో మన బిడ్డలకి చెప్పేటువంటి ఆ గురువులందరికీ ఈనాడు మనం గౌరవ సూచకంగా వారికి శిరస్సు వంచి నమస్కరించాలి విద్య అంటే ఏంటి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఒకానొక సందర్భంలో వివేకానందుని అడిగారు విద్య వాట్ ఇస్ ఎడ్యుకేషన్ విద్య అంటే ఏంటి అని చెప్పి వారిని అడిగినటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏమంటంటే విద్య అనేది మన సమాజంలో చూసేటువంటి రుగ్మతలన్నిటిని కూడా దూరం చేసేటువంటి ఏకైక దివ్య ఔషధం విద్య అని చెప్పి ఆనాడు వివేకానందుని వారు చెప్పడం జరిగింది ఇవాల మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి నిజంగా ఆ రకమైనటువంటి విద్యని మన బిడ్డలకు మనం అందిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం కూడా తర్చి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అదే విధంగా యాజమాన్యాలు స్కూళ్ళు కావచ్చు కాలేజ్ యాజమాన్యాలు కావచ్చు ఇవాల కేవలం మార్కులకి పరిమితం చేస్తూ విద్యని అంటే క్లాస్ రూమ్స్ బల్లలు కుర్చీలు నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ మార్కులు మెడల్స్ కి పరిమితం చేస్తూ ఆ రకమైనటువంటి విద్యని బిడ్డలకు అందించడం అనేది సమంజసం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనమందరం కూడా ఆత్మమనస చేసుకోవాల్సినటువంటి విషయంగా నేను భావిస్తాను ఇవాల సమాజంలో అనేక దురాక్రమాలుగా దుశ్చర్యలు మనం సమాజంలో చూస్తున్నాం కానీ వాటిని అర్థం చేసుకుని నిజంగా ఇది మంచి ఇది చెడు అనేటువంటి ఆలోచన మన బిడ్డలకి నిజంగా కల్పిస్తున్నామా అని చెప్పి తల్లిదండ్రులు అదే విధంగా ఉపాధ్యాయులు కూడా ఆలోచించుకోవాలి ఇందాక నేను చెప్పాను త్రిమూర్తులకి సమానమైనటువంటి పీఠం వేసి గురువుల్ని పూజించుకునేటువంటి సాంప్రదాయం మనది అని ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఇవాల మన దేశంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఆ రకమైనటువంటి విద్యా బోధనని మన బిడ్డలకు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి కనుక ఇవాల మనం గురువుల్ని సత్కరించుకుంటున్నాం అంటే ఉపాధ్యాయ వృత్తి ఏదైతే ఉన్నదో వృత్తి అని చెప్పి నేను అనుకోవద్దు కానీ ఆ నేపథ్యంలో వారందరూ కూడా సవ్యంగా బిడ్డలకి ఒక మార్గనిర్దేశకత్వం చేసినటువంటి వారందరినీ కూడా ఇవాళ మనం ఇక్కడ సన్మానం చేసుకోవడం అన్నది అంటే కొంతమందిని మనం ఇక్కడ సన్మానం చేసుకోవడం అన్నది జరుగుతుంది అయితే మనం ఎవర్నైతే ఇక్కడ మనం ఎవర్నైతే సన్మానం చేసుకుంటున్నాము వారిని అంటే మనం ఒక రకంగా సమాజానికి తెలియజేస్తున్నాం
నిజమైనటువంటి గురువులకి ఎప్పుడు కూడా సమాజంలో గౌరవం ఉంటుంది అని చెప్పి మనం తెలియజేసుకోవటం. ఇందాక ఇప్పుడే వారు చెప్తున్నారు నవంబర్ 5 అని చెప్పి నేను చెప్తాను ఒక చిన్న సవరణ. సెప్టెంబర్ 5 ఇవాళ సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ 5 దానికి ఒక చిన్న సవరణ. కనుక ఇవాళ మేమందరం కూడా గురువులకి చేసేటువంటి అభ్యర్థన ఏమిటంటే నిజంగా భావి తరాలకి అంటే మంచి భావి భారత పౌరుల్ని నిర్మాణం చేసే దిశగా ప్రతి గురువు కూడా తన యొక్క వృత్తికి న్యాయం చేయాలి అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తూ మరి ఒకసారి కొల్లి నాగేశ్వరరావు గారిని వారు ఒక చక్కటి కార్యక్రమం గురువుల్ని సత్కరించుకుని వారి గౌరవించుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారిని సైతం నేను అభినందిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి గురువులకి అందరికీ కూడా మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలమ్మా. మరి ఈరోజు ఉన్నటువంటి టీచర్స్ అలాగే